ఫస్ట్ కథ చెప్పగానే ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ ఫస్ట్ నాకు చెప్పి ఒక 20 మినిట్స్ చెప్పారు క్లైమాక్స్ హీరో క్యారెక్టరేషన్ ఇంటర్వల్ బ్లాక్ చెప్పారు క్లైమాక్స్ ఇస్ ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్ సో కథ నాకు బాగా నచ్చింది అండ్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ రోల్ సో షూటింగ్కి వెళ్ళాను సో ఆల్రెడీ ఇరవై సినిమాలు చూశాను ఈ సినిమా 28 సినిమాను షూటింగ్ మామూలు అలా ఒప్పుకుంటూ వెళ్ళిపోయాను ఫస్ట్ డే షూటింగ్ అవుతుంది ఫస్ట్ డే చేసిన ప్రతి షాట్ ఇట్ టుక్ మీ 14 టేక్స్ 15 టేక్స్ నా ఫస్ట్ సినిమా జయం అప్పుడు ఇచ్చాను నా ఫస్ట్ సినిమా జయంకి అన్ని పట్టి నాకు టేక్స్ మధ్యలో ఈ సినిమా రాలేదు ఈ సినిమా వెరీ రేర్ నాకు మళ్ళీ ఈ సినిమాకి ఫస్ట్ 3-4 డేస్ ప్రతి అంటే అతను పల్స్ పట్టుకోవడానికి అతను నా టైమింగ్ పట్టుకోవడానికి టుక్ సమ్ టైం ప్రతి టేక్ 15, 16, 17 టేక్స్ మధ్యలో ఏదో ఫిఫ్త్ డే ఒక ఫస్ట్ షాట్ ఓకే అయింది ఓకే అందుకని అమ్మయ్య ఫస్ట్ టైం ఈ షాట్ ఓకే అయిపోయింది అండ్ సో ఒక 1 వీక్ తర్వాత ఇద్దరికి సింక్ అయిపోయింది సింక్ అయిన తర్వాత అసలు ఇంకా అన్నీ కూడా ఇంకా ఇట్ వెంట వెరీ ఫాస్ట్ అండ్ ఇంతకుముందు నేను చేసిన సినిమాలో ఒక లెక్క తిన్న టైమింగ్ తిన్న ఆ రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇదో లెక్క సో నాకు కొంచెం టైం పట్టింది టు ఎంటర్ ఇన్ టు హిజ్ జోన్ సో బట్ సినిమా మాత్రం చేశాక చూస్తే నాకే అసలు బాగుంది అనిపిస్తుంది నాకు సో డెఫినెట్లీ మీ అందరూ కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను పెళ్లి తర్వాత బాగా కలిసి వచ్చింది అనుకుంటా మొత్తం అన్ని చక్కటి కథలు వస్తున్నాయి ఇలాంటి బ్లాక్ బాస్టర్ హిట్లు కూడా కొట్టబోతున్నారు సినిమా చూసి అర్థమవుతుంది ట్రైలర్ చూస్తే సో పెళ్లి తర్వాత ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు వరుసగా ఇలాంటి కథలు రావడం సినిమాలు బయటకు రావడం 2021లో పెళ్లి తర్వాత హ్యాపీ ఉంది అంటే అన్ని బాగా వెళ్తున్నాయి అన్ని బాగుతున్నాయి అన్ని పాజిటివ్గా ఉంది సో బెటర్ హ్యాపీ ఉంది అంతే ఎవరితో ఎక్కువ ఆడేవారు చెస్ ఎవరితో ఆడేవారు చెస్ ఎవరితో ఆడేవారు ఎవరితో ఆడేవారా యాక్చువల్లీ చెస్ నేను ఆడతాం మళ్ళీ మామూలుగా కూడా ఇంట్లో కూడా నేను నా వైఫ్ షాలిని ఆడతాము నేను మా అక్క నేను మా బావ ఇంట్లో చెస్ మేము ఆడుతుంటాం మామూలుగా లైక్ రెగ్యులర్గా చెస్ ఆడుతుంటాం మీరు చెక్ పెట్టేవారా మీకు ఎవరైనా చెక్ పెట్టేవారు మీరు చెక్ పెట్టే వాళ్ళ లేదంటే మీకు ఎవరైనా చెక్ పెట్టే వాళ్ళ గేమ్లో ఎవరు గెలిచే వాళ్ళ నాకా లేదు మోస్ట్లీ నేనే పెట్టేవాడిని చెక్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ చెక్ నేనే పెట్టేవాడిని